ధమాకా మూవీ చూసిన రవితేజ గారిది, ఒక బ్లాక్ బస్టర్ మంచి కథతో రిలీజ్ అయిన నాటి నుంచే మంచి టాక్తో డబ్బుల పరంగా కూడా బాగా కొల్లగొట్టింది ఈ సినిమా. అయితే సినిమాలో ఒక సాంగ్ ఊపు ఊపేసింది, పల్సర్ బైక్ సాంగ్. అసలు ఆ సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టారంటారా లేదంటారా? అదే సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టారు, బాగానే ఉంది. ఏమైంది, ఇంతకుముందు కూడా మన అనిల్ రాయపూడి మూవీస్లో కూడా చాలాసార్లు గుండా గుండా మావిడి అవన్నీ యూజ్ చేయలేదా, ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న వివాదం ఏమొచ్చిందంటే, అబ్బాయి పల్సర్ బైక్ పాడిన అబ్బాయికి ఇవ్వకుండా క్రెడిట్ ఈ అమ్మాయికి ఇచ్చారు అని చెప్పేసి, అంత మించి ఇంకేం లేదు. సి, అబ్బాయి రాసినప్పటికీ పాడినప్పటికీ కూడా ఇప్పుడు ఏమన్నారంటే, అరే ఆ కండక్టర్ ఝాన్సీది, ఆ కండక్టర్ అమ్మాయిది, వైజాగ్ కండక్టర్ది పాట ఏంట్రో అని చెప్పేసి అన్నాడే గప్ప ఈ అబ్బాయి రమణ పేరు యూజ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఈయన హర్ట్ అయ్యాడు అని చెప్పేసి టాక్ యాజ్ యూజువల్గా. రమణకి ఇందాకే ఫోన్ చేశాం ఈ టాపిక్ గురించి ఏమైనా మాట్లాడతావంటే, లేదండి నేనేం మాట్లాడలేను, ఐఎమ్ నాట్ ఫీలింగ్ అన్నట్టు. ఆయన ఏం ఫీల్ అవ్వట్లా, యాక్చువల్గా చెప్పాలంటే రమణ ఏం ఫీల్ అవ్వట్లేదు, బయటికి మాత్రం అలా వచ్చింది, ఒక చిన్న పుకారు మాత్రం వచ్చింది. సరే ఈ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఏదన్నా పాట వస్తే ఏ జయమల్లి పాట వేయండి, సిల్క్ స్మిత పాట వేయండి, ఉమైద్ ఖాన్ పాట వేయండి అంటారు. అంతేగాని పలానా సుద్దాల అశోక్ తేజ గారి పాట వేయండి, పలానా వేటూరి సుందర రామ్మూర్తి గారి పాట వేయండి అంటే, ఫస్ట్ తెర మీద మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు ఉన్నాయి, సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా అంటారే తప్పితే బాబీ సినిమా లేకపోతే ఇట్లా చెప్పరు ఎవరు. అంటే బేసిక్గా మనకి ఏంటంటే తెర రూపం మీద ఎవరైతే కనిపిస్తారో నానుడిలో అలా అంటారు. ఆ వైజాగ్ కండక్టర్ పాట వేయండిరా అంటే పర్లేదు, ఆ ముమైత్ ఖాన్ పాట వేయండి, అభినయ శ్రీ పాట వేయండి, ఇట్లాగే అంటారు అంతే. అబ్బాయి అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు. కానీ ధమాకా సాంగ్, సరే ఇక సాంగ్ విషయానికి వస్తే ధమాకాలో మాత్రం ఊపింది కదా. ఎప్పుడైతే పల్సర్ బైక్ పాట అట్లా వచ్చిందో లేదో, శ్రీలీల అండ్ మన రవితేజ గారి ఆ గ్రేస్ ఇవన్నీ చూస్తే అసలు మొత్తం థియేటర్ అసలు సాంగే వినబడట్లే, వీళ్ళ అరుపులే ఎక్కువ ఉన్నాయి, అసలు ఆ పాట వినబడలా చెప్పాలంటే కూడా. అందరూ కేకలు కేకలు కేకలు, అరుపులు అరుపులు అరుపులు. సరే అంటే సి, అబ్బాయికి కూడా ఎంతో కొంత క్రెడిట్ ఇచ్చారులేండి వాడుకుంటున్నందుకు, ఎందుకంటే తన పాట యూజ్ చేసుకుంటున్నందుకు. అంత మించి ఏం లేదు, చిన్న ఇష్యూనే, దీన్ని మరీ భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ రమణ గురించి పక్కన పెట్టేస్తే, గతంలో కూడా ఇలాంటి వివాదం అయింది, మన సారంగధర్య టైంలో కోమలికి అయింది, ఇప్పుడు అదే ఇష్యూ ఇప్పుడు రమణకు వచ్చింది. సారంగధర్య టైంలో ఏమైంది, కోమలి ఆ పాట నాదని సుద్దాల అశోక్ తేజ గారు వాడారు, ఆయన ఎందుకు ఇలాంటి పదాలు యూజ్ చేశారు, అది నేను తెచ్చాను, నా జానపదం అన్నట్టు ఉంది. కానీ అక్కడ ఆఫ్కోర్స్ అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆ పాట రాసింది కోమలి కూడా కాదు, ఆవిడ తెచ్చుకున్న పాట, ఈయన వాడాడు ఒక జానపదం. కానీ ఇక్కడికి విషయానికి వస్తే, ఇది రాసింది మొత్తం ఆయనే, క్రెడిట్స్ అంతా తనకు దక్కాలి, క్రెడిట్స్ ఇచ్చే తీసుకుంటారు సినిమా వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. అండ్ అంతలోనూ పెద్ద రవితేజ గారి మూవీ అంటే అబ్బాయికి ఎంతో కొంత ఇవ్వకుండా అయితే ఏం చేయర్లేండి, అబ్బాయి ఏం ఫీల్ అవ్వట్లే ప్రజెంట్. బట్ సిట్యువేషన్స్ ఎప్పుడైనా సరే మనం అనుకున్నప్పుడు అతను క్రెడిట్ ఇస్తే బాగుండు అంటే ఏమంటారు చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పల్సర్ బైక్ రమణ పాట వేయండి అని అనలేరు కదా, ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది. అండ్ ఇంకొకటి, అబ్బాయి రమణ పక్కన పెట్టేస్తే ఈ ఝాన్సీ అనే అమ్మాయి ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది. ఝాన్సీ ఎప్పుడు, ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ జీ తెలుగు అయితే అనుకుంటా, ఉదయ్ భాన్ గారు యాంకరింగ్ చేసినప్పుడు, ఇంద్రజ గారు జడ్జిగా ఉన్నప్పుడే అమ్మాయి అప్పుడు డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. 10 ఏళ్ళ బ్యాక్ ఎప్పుడో డ్యాన్సర్గా వచ్చింది, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది, గెలవలేదు అంటే ఏదో అట్లా వెళ్ళిపోయింది. పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ సాంగ్ ద్వారా అందరూ గుర్తించి, అప్పుడు అంటే అప్పుడు డ్యాన్సర్గానే వచ్చింది ఇండస్ట్రీకి, డ్యాన్స్ కాంపిటీషన్లన్నీ పార్టిసిపేట్ చేసింది, ఎదగల వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయి చక్కగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా అని చేసుకుంటూ, కండక్టర్గా చేసుకుంటూ, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి వీటికి జస్ట్ అలా చిన్న చిన్న ప్రోగ్రాంలకి డ్యాన్సులు వేసేసరికి మళ్ళీ మన వాళ్ళు గుర్తించి తీసుకొచ్చారు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మళ్ళీ పైకి లేచింది. 10 ఏళ్ల క్రితము ఆమె డ్యాన్సర్గా స్ట్రగుల్ చేసినప్పుడు జడ్జిగా కూర్చున్న ఇంద్రజ గారే ఇప్పుడు మళ్ళీ అక్కడ కూర్చోవడం, అండ్ ఆవిడ అన్నేళ్ల తర్వాత మళ్ళీ ఝాన్సీ డ్యాన్స్ వేయడం, ఇప్పుడు మళ్ళీ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కొత్త ఒక ఇమేజ్ వచ్చింది. అలాగే అడప తడప జబర్దస్త్లో స్కిట్లు కూడా వేస్తుంది, అంటే కొంచెం పాపులర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిన ఈ అమ్మాయి పల్సర్ బైక్ అంటే, కండక్టర్ ఝాన్సీ పాట అయిపోయింది తప్పితే, ఓన్ చేసుకున్నారే తప్పితే, రమణ సాంగ్ లాగా ఏం అంటే, అబ్బాయి క్రెడిట్ లేదని కాదు,
జస్ట్ అట్లా అయిపోయింది. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పనా, బుల్లెట్ బండి బండి ఆ పాట వచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురు వల్లే కదా బాగా హిట్ అయింది. అప్పటి వరకు ఇంకా మోహన అదేంటిది ఎట్లా పాడింది వాళ్ళ మ్యూజిక్ ఇవన్నీ ఏం మాట్లాడుకోవాలా. ఆ పెళ్లి కూతురు తర్వాత అది అయింది, అందరు కూడా ఆ పెళ్లి కూతురు అవును దగ్గర చేసుకున్నారు. తర్వాత కానీ మోహన్ బయటికి రాలేదు. ఇప్పుడు కూడా అంతే, స్టార్టింగ్ ఈ అమ్మాయి క్రెడిట్ ఇస్తే ఇచ్చారులేండి, ఏమైంది తర్వాత? రమణకి తెలుసు కదా అందరికీ అది రమణ పాట అని, ఎవరు కొట్టినా సరే కాదు అని అంటారా, లేకపోతే తిరుమవాళ్ళు కాదన్నారా, డ్యాన్స్ చేసిన అమ్మాయి కూడా అనిందా కాదు ఇది రమణ పాటే అంటుంది, ఆమె కూడా వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తుంది. మూవీలో ఆ సందర్భం అలా కుదిరింది, వైజాగ్ కండక్టర్ పాటేసుకోండి రా అని అట్లా అంతే. ఇది చాలా సింపుల్ ఇష్యూ, దీన్ని అబ్బాయికి క్రెడిట్స్ ఇవ్వలేదని గొడవ పెట్టాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పి ఆయన రెచ్చగొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. బాగా హిట్ అయిన తర్వాతే ఇట్లా మాట్లాడతారండి, లేకపోతే నార్మల్గా ఉంటే ఏమన్నారు. మొన్న మన కాంతార సాంగ్ ఇష్యూ కూడా కాపీ ఇష్యూ, వరాహ రూపం పాటని నవరస నుంచి తీసుకున్నారు అని చెప్పేసి. నిజంగా ఒకవేళ కాంతార సినిమా ఒక రోజు రెండు రోజులు ఆడి ఎవరికి తెలియకుండా పోతే ఆ పాట గురించి వాళ్ళు ఏమైనా అనేవాళ్ళు అసలు? బాగా అయ్యేసరికి కానీ జనాలకు తెలిసినప్పుడే వీళ్ళు గొడవలు. ఇక మొన్న సమంత సినిమాలో కూడా ఈవా ఫెర్టిలిటీ సెంటర్ పాపం వాళ్ళది న్యాయమైన గొడవలే, ఈవా ఫెర్టిలిటీ సెంటర్ మాది వీళ్ళు వాడారండి ఇలా ఇలా, తర్వాత కూడా దాన్ని బ్లర్ చేయడము ఏదో సరి చేయడము జరిగింది. ఇక ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి పేరు పలికినంత మాత్రాన ఇది ఆమె సొంతమేం కాదు, ముమైత్ ఖాన్ డ్యాన్స్ చేసినంత మాత్రాన ఆ పాట ముమైత్ ఖాన్ సొంతమేం కాదు, తను రాసిందని కాదు, జయమాలిని గారు చేసినంత మాత్రం, సిల్క్ స్మిత గారు చేసినంత మాత్రం వాళ్ళే కాదు. జనాలు ఎప్పుడైనా సరే ఎలా చూస్తారంటే పలానా పాట ఇలా ఉంటే ఊ అంటావా మావా, అరే సమంత సాంగ్ అంటారు, లేకపోతే రంగస్థలంలో పూజా హెగ్దే పాట ఉంది ఆ అమ్మాయి అంటారు, అట్లా అంతే. ఎవరు నర్తిస్తారో వాళ్ళని ఓన్ చేసుకుంటారు, ఆ పాట అంటే వాళ్ళు గుర్తు వస్తారు జస్ట్. అట్లా ఆ సందర్భంలోనే కండక్టర్ గురించి చెప్పారే తప్పితే అంతకు మించి ఇవి పెద్ద వివాదం ఏం లేదు. రమణతో కూడా మాట్లాడాము ఆల్రెడీ, అబ్బాయి కూడా సో అంటే పెద్దగా ఇదేం లేదు, తను కూడా ఫ్రీగానే ఉన్నాడు. అంటే సాంగ్తో సినిమాకు ప్లస్ అవుతానే పెట్టుకున్నారంటారా సాంగ్? ప్లస్ అవుతుంది మా, ఎప్పుడైనా సరే రవితేజ గారు ఉన్నారంటే ఇట్లాంటిది ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు దాంట్లో కూడా గుండగుండ మావిడ రాగానే అసలు ఎంత ఊపింది ఆ సీన్ లే, వాళ్ళంతా సన్న గారు ఆ లేడీస్ వీళ్ళంతా డ్యాన్స్ లేసి అసలు ఒక రేంజ్లో లే ఊపింది సాంగ్. అంతే అవుతాయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇట్లాంటివి ఆడుతూ ఉంటేనే ఆ రవితేజ గారి సినిమాకు ఉండే కిక్కు మనకి అది ఫుల్ కిక్కు వచ్చేస్తుంది. అదంతే, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పాటిచ్చిన అబ్బాయి బాగానే ఉన్నారు, వాడిన వీళ్ళు బాగానే ఉన్నారు, థియేటర్స్లో జనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అనవసరంగా ఇటు అటు అటు లింకులు పెట్టేసి అండ్ డ్యాన్స్ చేసిన అమ్మాయి కూడా బాగానే ఉంది, వీళ్ళంతా ఓకే. బట్ ఊరికే వాళ్ళు ఫీల్ అయ్యారని వీళ్ళు వీళ్ళు ఫీల్ అయ్యారని వాళ్ళు, మనం అనవసరంగా వాళ్ళకి మధ్యలో పెట్టడమే తప్పితే ఇంకేం లేదు. సో ఫైనల్గా ఈ ట్రెండ్ని ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ని పెట్టడం ఫాలో అయిపోతున్నారు రవితేజ గారు? అంటే అట్లుంటేనే నిజంగా జనాలు నచ్చుతుంది, ఇంకేం లేదు. రవితేజ గారు ప్రెజెంట్ ఎక్కడైనా సరే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సిట్యువేషన్స్ ఏదో ఒకటి తీసుకొని